ప్రజల చేత శిఫార్సులు పెట్టుకున్న వ్యక్తిని నేను. నన్ను నిన్న టీవీలో చూసిన నిన్న మొన్న ఎమ్మెల్యే పదవిని కూడా ఎట్ట తొలగించాలని ఆలోచిస్తున్నట్టుగా మీరు చెప్పింది. గంత ఇజ్జత్ తక్కువ బతుకు బతుకు బిడ్డ, గంత ఇజ్జత్ తక్కువ బతుకు బతుకు బిడ్డ. నువ్వు నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా నేను కాపాడుకున్నాను బిడ్డ, రేపు కూడా కాపాడుకుంటాం. బతికి చెడద్దు బిడ్డ అని చెప్పి మా ప్రజలందరూ కూడా ఉదాహరణ కూడా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇవాళ 19 సంవత్సరాల ఆ పార్టీ అనుబంధానికి ఆ పార్టీ సభ్యత్వానికి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా మీరు బీఫా ఇచ్చారు నాకు, నేను ఎన్నిసార్లు బీఫా ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచిన, నేను మంచి మేయర్తో గెలిచిన. నేను వారే చాలాసార్లు ఉన్నారు. 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని, రెండవసారి 4 సార్లు కంటే కూడా అత్యధికంగా మెజార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గం. బీఫామింగా ఇవన్నీ అందరూ గెలువరు. నేను మొన్న కూడా చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ 2 సార్లు ఓడిపోయి, సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండ్రు కానీ ఓడిపోయి నిజామాబాద్లో. ఈటల రాజుతో ఉన్నటువంటి సైనికుడు, గులాబీ సైనికుడు, ఈటల రాజునటువంటి ఒక సామాన్య కార్యకర్త నాయకుడు, ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చినామని నేను. మేము ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తాను సార్ రాజీనామా చేశాం, ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా, నాలాంటి వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఆస్కారం లేదు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో నాలాంటి వాడిని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి నేను ఎమ్మెల్యే అయినా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాట ఈ రోజుల్లో మేము రాజీనామా చేయాలని మా నాయకుడు ఆదేశించండు, మా ప్రజలు ఆదేశిస్తే మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ప్రకటించను నేను అన్నాడు. ఆ రోజు ఉపన్యాసంలో కూడా నాకు ఉంటుంది, నేను ప్రకటించి ఆ రోజు 16 మంది రాజీనామా చేసిన వాళ్ళు, ఇంకొకటి కార్యక్రమాల్లో కాదైతే 17 మంది పోటీ చేస్తే గెలిచింది కేవలం 7 మంది మాత్రమే అని నేను ఒకటి, అందులో కరీంనగర్ జిల్లా నుంచి మెజార్టీ గెలిచింది. 2009లో కూడా ఆనాడు మా కుటుంబంలో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే 45 సీట్లలో అఫీషియల్గా, 5-6 సీట్లలో ఫ్రెండ్షిప్లో పోటీ చేస్తే, 50 సీట్ల పైచలకు పోటీ చేస్తే మనం గెలిచింది 10 మంది మాత్రమే. ఆనాడు 7 మంది గెలిచినా, రెండోసారి 10 మంది గెలిచినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సభలు నన్ను పట్టుకొని, పట్టుమని 10 సీట్లు గెలవలేదు రాజేంద్ర, నీ తలక ఎక్కడ పెట్టుకుంటామన్నారు. నేను గర్వాన్ని ప్రకటించిన, నేను 5 మంది గెలుస్తానా 10 మంది గెలుస్తానా కాదు, కానీ గెలిచింది మాత్రం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చేంత వరకు మా ఎన్నికల పోరాటాన్ని, మా ఉద్యమ పోరాటాన్ని ఆపలేము ఆర్పలేరు అని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర. ఇవాళ ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే ఆంధ్ర పాలకులు అక్రమంగా అటు సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బు సంచి వస్తాయి మీకు నాయకులను కొంటారు, 2006 ఎన్నికలని ప్రత్యక్ష సాక్షిని. ఆనాడు ఆనాటి మంత్రి మా కరీంనగర్ మంత్రి గారు, ఆయన ఏడు దివంగత మంత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ పడితే రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసినాడు. ఆనాడు కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం, ఒక్క నాయకుడు లేకుండా తీసుకుపోయింది ప్రభుత్వం. పిల్లాడి వరకే ఇలా తిరిగినాడు, పిల్లాడి వరకు అప్పుడు పోయింది మాయమైపోయింది,
అయినా ఆనాడు ప్రతి ఊర్లో ప్రతి మండలంలో అది అక్రమ డబ్బు, అది మన డబ్బు, తీసుకుని తీసుకోండి కానీ మూట మాత్రం ధర్మం తప్పకుండా తెలంగాణకి ఏమని చెప్పింది. ఆనాడు అంత ఖర్చు పెట్టినా 2006లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుని, వారి ఉద్యమ నాయకులు గెలిపించుకున్నటువంటి చరిత్ర కలినాడు పని కొన్న విషయం మర్చిపోకండి. ప్రభావాల ప్రభావాన్ని ఎదుర్కొని, డబ్బు ప్రభావాన్ని ఎదుర్కొని తెలంగాణ ఆత్మగౌరవ బాగుపై ఈరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా మనుషులు మర్చిపోతుంది. కానీ ఇవాళ మాత్రం మనం చూస్తా ఉన్నాం, మనకి చెప్పాల్సిన లేదు. మా నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు, మన నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏం జరిగిందో తెలుసు, ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏం జరిగిందో తెలుసు.